మొత్తము 12 స్కందాలు ఉన్నాయి. ప్రథమ స్కందము లో ఉపోద్ఘాతం దగ్గర నుంచి మనము మొదలు పెట్టుకుంటున్నాము. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకును దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ అని ఆయన శ్రీకారంతో మొదలు పెట్టారు పోతన గారు. శ్రీకారం ఎందుకంటే శ్రీ శుభములు కలగజేసే తల్లి లక్ష్మీదేవి అన్ని రకముల శుభములు కలగజేస్తుంది. అందులో పైగా శ్రీ అన్న వాచకమే శుభంకరము, మంగళకరము, అందుకని చెప్పి మన ఆయన శ్రీకారంతో మొదలు పెట్టారు. పైగా ఆయన శ్రీ విద్యా ఉపాసకులు కాబట్టి కూడా ఆయన శ్రీకారంతో మొదలు పెట్టుకున్నారు. ఈ పద్యము చాలా పాపులర్. ఈ పద్యం తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఈ పద్యము శ్రీకైవల్య పదంబు చేరుటకునై అని చెప్పి ఇందులో చాలా అందాలు ఉన్నాయి. ఒక్క ఈ ఈ ఈ పద్యంలోనే ఆల్మోస్ట్ 3 రకాల అర్థాలు చెప్పుకోవచ్చు. దీనికి ఇంకా చాలా చెప్పుకోవచ్చేమో. మనకు వివిధ వర్ల వల్ల విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపడుతూ అని చెప్పి మనము తెలుసుకుందాము. 3 రకాల అర్థాలు అయితే ముందు చెప్పుకుందాము. అయితే శ్రీకైవల్య పదంబు చేరుటకునై, ఇంతకీ ఈ మొత్తం ప్రయత్నం ఎందుకు చేస్తున్నాను అని ఆయన చెప్పుకుంటున్నారు. మనం చేస్తున్న ప్రయత్నం లాంటిదే అది కూడా. ఆయన ఎందుకు చేస్తున్నారంటే కైవల్య పదం కావాలి, ఆయనకి మోక్షం కావాలి, కాబట్టి ఆయన ఈ ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసము ఎవరి గురించి ఆలోచిస్తున్నారు, చింతిస్తున్నది ఆయన ఎవరి గురించి ఆలోచిస్తున్నారంటే లోకరక్షైకారంభకు, లోకాలని రక్షణ చేయడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉన్నవారి గురించి ఆలోచిస్తున్నారు. అలాగే ఆయన భక్త పాలన కళా సంరంభకు, భక్తులను పరిపాలించడం అనే కళలో ఆయన ఎప్పుడు ముందే ఉంటారు. ఆయన ఎప్పుడు ముందే ఉంటారు. అట్లాంటి భక్తులను రక్షించాలన్న కళలో ఆరితేరిన వారు, అది చేయడం కోసం ముందే ఉండేవారు ఆయన గురించి మనం ఆలోచించుకుంటున్నాము. అలాగే దానవోద్రేక స్తంభకు, దానవుల యొక్క ఉద్రేకాన్ని స్తంభింపజేయగలిగే వారు పరమాత్ముడు, ఆయన గురించి మనము ఆలోచిస్తున్నాము. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకున్, అయితే ఆటలాగా ఊరక చూపులతోటే ఆయన నానాకంజాత భవాండ కుంభకు, కంజాతములంటే తామరపూలు, అందులో పుట్టినవాడు బ్రహ్మ. సో బ్రహ్మాండము అని అర్థం. కంజాత భవాండం అంటే బ్రహ్మాండం. బ్రహ్మాండాలని అతించి ఆయన బొజ్జలో ఉంచుకొని రక్షిస్తూ ఉంటారు. అట్లాంటి వారి గురించి మనము ఆలోచిస్తున్నాం. ఆయన మహా మహా ఆనందం అనే అంగములు కలిగిన వాడు. ఆనందమే ఆయన శరీరం. ఆనంద స్వరూపుడైన పరమేశ్వరుడి గురించి మనం ఆలోచిస్తే మనకు కైవల్య పదం చేరడం చాలా సులువు అవుతుంది. అందుకోసం అని చెప్పి నేను ఆలోచించుకుంటున్నాను అని ఆయన చెప్పుకున్నారు. ఈ పద్యం ఎవరు చదివినా వాళ్ళకి ఇది అన్వయం అవుతుంది. లోక రక్షణ చేయడానికి ఎప్పుడూ ముందుండేవారు, భక్తులని పరిపాలించాలనే కళలో ఎప్పుడూ ముందుండేవాళ్ళు, ఆ ఎప్పుడు సంభ్రమంగా ఉండేవాళ్ళు, ఉత్సాహంగా ఉండేవారు, దానవుల ఉద్రేకాలని ఆపడానికి ప్రయత్నం చేసేవారు, ఆపేవారు. తర్వాత కళ్ళతోటే ప్రపంచాన్ని పుట్టించి రక్షించి కాపాడుతూ ఉన్నవారు. ఆనంద స్వరూపమైన వారి గురించి ఆలోచించడం వల్ల కైవల్యం వస్తుంది. కాబట్టి నేను ఆ ఆలోచన చేస్తున్నాను అని మనము ముందు నమస్కారం చేసుకుంటున్నాము. ఇది ఒక అర్థము. ఆయనకి 6 లక్షణాలు ఉంటాయి, 6 ప్రధాన గుణాలు ఉంటాయి భగవంతుడికి. ఆయన చేసే పనులు 6 గుణాలు ఉంటాయి. మనకు 3 గుణాలు ఉంటాయి. మనకు సత్వరజస్తమో గుణాలని మనకు 3 ఉంటాయి. ఆయనకి ఈ రకమైన 6 గుణాలు ఉంటాయి. ఒకటి కైవల్య పదాన్ని చేర్చడం అంటే మోక్షాన్ని ఇవ్వగలిగే సర్వేశ్వరత్వము అనే ఒక లక్షణం ఉంటుంది. ఈ సర్వేశ్వరత్వము కాక రెండోది ఆయన లోకరక్షణ రెండోది. మూడోది భక్త పాలన కళా సంరక్షకుడు అన్నప్పుడు భక్తులను పరిపాలించేటప్పుడు ధర్మ సంస్థాపన చేస్తాడు. సో మూడోది ధర్మ సంస్థాపన చేయడం అనేది. నాలుగోది దానవోద్రేక స్తంభం అంటే దుష్ట సంహారం. తర్వాత కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకన్నప్పుడు ఆయన ప్రపంచాన్ని తయారు చేసి రక్షించి పాలించి పోషిస్తున్నప్పుడు
ఆయన చేస్తున్న విశ్వసృజన అనే ఆయన గుణము, తర్వాత మహానందాంగన మహా ఆనందమే శరీరమై ఆనందమై తత్వము. సో ఈ ఫస్ట్ది కైవల్యము ఇవ్వడము అనే సర్వేశ్వరత్వము, రెండోది లోక రక్షణ శిష్ట రక్షణ, మూడోది ధర్మస్థాపన, నాలుగోది దుష్ట శిక్షణ, తర్వాత ఐదోది విశ్వాన్ని సృజించడము, ఆరోది ఆయన ఆనందమయ తత్వము అనే ఈ ఆరు లక్షణాలు గుణాలతోటి ఆయన ఉంటారు అన్న విషయాన్ని కూడా చెప్తూ మనం ఈ పద్యం చదువుకోవచ్చు. తర్వాత మూడో అర్థం ఏంటంటే, ఇది యాక్చువల్గా ఇండెక్స్ లాగా మనకు ప్రతి పుస్తకంలో ఆ పుస్తకంలో ఏమున్నా, ఎన్ని చాప్టర్లు ఉన్నా, ఏ చాప్టర్స్ లో ఏం జరుగుతుందని చెప్పి ఇండెక్స్ రాసుకున్నట్టు వీళ్ళు కూడా ఇండెక్స్ రాసుకుంటారు. ఈ శ్లోకంలో ఆ రకమైన ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ మహా భాగవతంలో మన మన ఈ గ్రంథంలో ఏమి ఉన్నాయి విషయాలు విశేషాలు. ఒకటి, కైవల్య పదాన్ని చేర్చడం అంటే మోక్షం ఇవ్వడం. పరీక్షిత్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంతో మందికి మోక్షాలు ఇచ్చుకుంటూ పోయాడు భగవంతుడు. ఎన్నో అవతారాలతో, ఎన్నో రూపాలతో, ఎన్నో విధాలుగా ఆయన ఎంతో మందికి ఎన్నో రకాలైన మోక్షాలు ఇచ్చుకుంటూ వెళ్ళారు. కాబట్టి అది కైవల్య పదాన్ని చేర్చడానికి చేసిన పనులన్నీ ఇందులో ఉంటాయి, ఈ మన గ్రంథంలో ఉంటాయి, మనం చెప్పుకోబోతున్నాం ఇంకా. తర్వాత లోకరక్షైకారంభకు అన్నప్పుడు లోకరక్షణ ఎట్లా చేస్తున్నారు, మనకి వరాహ అవతారం ఉంది ఫర్ ఎగ్జాంపుల్. సో మొత్తం లోకాన్ని లోక ప్రపంచం అసలు లేకుండా, భూమి లేకుండా ఆ పాతాళ ఎక్కడో సముద్రంలో ముడిపోయినప్పుడు పైకి తీశారు, అట్లాంటి లోకరక్షణ చేసిన మహాకార్యాలన్నీ ఆ కథలన్నీ ఇందులో ఉంటాయి. తర్వాత భక్త పాలన కళా సంరంభకు, భక్తులని పరిపాలించడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయే కథలన్నీ ఇందులో ఉంటాయి. ప్రహ్లాదుని రక్షించడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడము, గజేంద్రుణ్ణి రక్షించడానికి గజేంద్ర మోక్షంలో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడం, ఇట్లాంటి కథలన్నీ భక్తులని పరిపాలించిన కథలన్నీ ఇందులో ఉంటాయి. తర్వాత దానవోద్రేక స్తంభకు, దానవులని ఉద్రేకాలని ఆపే కథలన్నీ ఇందులో ఉంటాయి. మనకు చాలా ఉన్నాయి, ఒకటి రెండు కాదు, ఎన్నో ఉన్నాయి మనకి. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, తర్వాత ఈ శిశుపాల దంతవక్తుడు, కంసుడు దగ్గర నుంచి ఒకడు ఇద్దరు కాడు, ఎన్ని రకాల దానవులు ఉన్నారో, వాళ్ళ ఉద్రేకాలు ఉన్నాయో, వాటిని స్తంభింపజేశారు ఆయన, రకరకాలుగా చేశారు. కొంతమంది మరీ దుష్ట దానవులు ఉంటారు, శిశుపాలుడు, దంతవక్తుడు, హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. కొంతమంది కొంచెం సాధు రకంగా ఉన్న దానవులైనా వాళ్ళకు కూడా ఉద్రేకాలు ఉంటాయి, కంట్రోల్ చేయవలసే వస్తుంది మనం బలి చక్రవర్తి లాగా. తర్వాత కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకుం అని కళ్ళతోటే ప్రపంచాలను తయారు చేసే కథలన్నీ ఇందులో ఉంటాయి. మన ముఖ్యంగా మనం కథాపరంగా ఇందులో సూర్యవంశం రాజుల కథలు, చంద్రవంశం రాజుల కథలతో కూడి, ఎందుకంటే పరమేశ్వరుడికి సూర్యుడు చంద్రుడు కళ్ళు కాబట్టి ఆ కళ్ళతోటే ప్రపంచాలను నడిపించినట్టు, తయారు చేసినట్టు నడిపించినట్టు ఈ సూర్యచంద్ర వంశాల్లో ఉన్న రాజుల కథలతో ఈ కథలన్నీ నడుస్తూ ఉంటాయని కూడా మనము ఈ ఈ కథలతోటి ఇండెక్స్ అనుసంధానం చేసుకోవచ్చు. మహానందాంగన డింబకుడు అంటే మన నందుడి యొక్క భార్య అయిన యశోదకు, నందుడికి యశోద తల్లికి ఈయన డింబకుడిగా పుత్రుడిగా పుట్టిన శ్రీకృష్ణ అవతారం గురించి మొత్తము చదువుకుంటూ చివరిగా 10, 11, 12, 3 చాప్టర్స్, 3 స్కందాలు శ్రీకృష్ణ పరమాత్ముడు పుట్టిన దగ్గర నుంచి ఆయన నిర్యాణం, భూమి నుంచి ఆయన పాదాలు తీసేసేంత వరకు కథలన్నీ చెప్పుకుంటాం. కాబట్టి ఇంకా దాంతో 12వ స్కందంతో మనకు ఈ కథలని పూర్తి చేసుకుంటాం. కాబట్టి మహానందాంగన డింబకుడని చివరిన పెట్టారు. ఈ రకంగా ఇందులో ఈ పుస్తకంలో ఎన్ని, ఈ గ్రంథంలో మనకి ఎన్ని ఎన్ని కథలు ఉంటాయి, లోక రక్షణ గురించి ఆయన చేసే కథలు, భక్తులను పరిపాలించడానికి ఎలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు కథలు, దానవుల్ని ఎలా వాళ్ళ ఉద్రేకాన్ని అణిచారు అన్న కథలు, కళ్ళతో సూర్యచంద్ర వంశాల గురించి ఎన్నో ఎన్నో కథలు, తర్వాత లోక రక్షణ గురించిన కథలు, ముక్తినిచ్చిన కథలు, తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడిగా ఆయన చేసిన అల్లరి, అన్నీ ఇందులో ఉంటాయి అని చెప్పి కూడా మనం చెప్పుకోవడానికి ఈ పద్యాన్ని ముఖ్యంగా ఆయన వాడుకున్నారు మన పోతన గారు. అంతటి తెలివితేటలతోటి, అంతటి అందంగా, అంత సుకుమారంగా, అంత మనోహరంగా, అంతగా నిలిచిపోయేలా ఈ శ్రీకారం చుట్టి రాసిన ఈ పద్యం మనకెప్పుడు మిగిలిపోయింది మన మన అదృష్టం. అది శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు
మహానందాంగనా డింభకున్ అని మనం నమస్కారం చేసుకొని తర్వాత ఆయన ఎవరికి నమస్కారం చేసుకుంటున్నారంటే వాలిన భక్తి నృక్యత నవారిత తాండవ కేళికిన్ దయాశూలికిన్ శూలికిన్ శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికిన్ బాల శశాంక మౌళికి కపాలికి మన్మద గర్వభరతోన్ములికి నారదాది మునిముఖ్య మనస్సర శీరుహాలికిన్ ఆయనకి నమస్కారం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ పద్యంలో శ్రీకైవల్య పదంలో మనకు శ్రీ మహావిష్ణువును గూర్చి నమస్కారం చేసుకుని ఈ రెండో పద్యంలో ఆయన పరమేశ్వరుడికి శివుడికి నమస్కారం చేసుకుంటున్నారు. వాలిన భక్తి మృక్యదను బా సాష్టాంగ నమస్కారం చేసి ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. ఎవరికంటే అవారిత తాండవ కేళికిన్ ఆపకుండా ఎడతెగకుండా తాండవము చేసే పరమేశ్వరుడికి ఆ కేళిలో ఆ ఆటలో తాండవ కేళిలో ఉన్న వారికి నమస్కారం చేసుకుంటున్నాను. పరమేశ్వరుడు ఆపకుండా నిరంతరంగా అదే పనిగా తాండవం చేయకపోతే ప్రపంచం నడవదు. ప్రపంచం నడవడమే స్వామివారి తాండవము అందుకని చెప్పి అవారితంగా ఆ ఎడతెరిపి లేకుండా ఆపకుండా పరమేశ్వరుడు చే తాండవం ఆడుతున్న పరమేశ్వరుడికి నమస్కారం చేస్తున్నాను అని. ఆ పరమేశ్వరుడు తాండవం ఆపేస్తే అంత లయమైపోతుంది. ఆయన మనలో ఉండి కూడా, ఆయన ఇప్పుడు కూడా ఈ పిండాండంలో కూడా ఆయన ఉండి నాట్యం చేస్తున్నారు. కాబట్టే నేను మాట్లాడగలుగుతున్నాను, చేతులు తిప్పుతూ చెప్పగలుగుతున్నాను. లేకపోతే అక్కడికి ఇంకా నేననే దాన్ని ఉండను. నేను ఆయన లేక ఆయన ఉన్నారు కాబట్టే నేను శివంకరంగా శుభంకరంగా మంగళకరంగా కూర్చొని మంగళకరమైన విషయాలు మాట్లాడగలుగుతున్నాను. కాబట్టి అలాంటి తాండవాన్ని తాండవకేళి ఎల్లప్పుడూ చేస్తూ ఉండే పరమేశ్వరుడికి నమస్కారము. తర్వాత దయాశాలికి మహా దయామయుడికి నమస్కారం. శివులికి త్రిశూలం పట్టుకున్న వానికి వారికి త్రిశూల పాడికి. శిఖరిజ ముఖపద్మ మయూఖ మాలికిన్, శిఖరము అంటే కొండ పర్వతము, పర్వతానికి పుట్టిన అమ్మ మన పార్వతీదేవి. శిఖరిజ అంటే పార్వతీదేవి. ఆమె యొక్క ముఖ పద్మము, అమ్మవారి ముఖము పద్మం అనుకుంటే దానికి మన స్వామివారు మయూఖ మాలి. మయూఖములు అంటే కిరణములు, మాలికలుగా కిరణములు కలిగిన వాడు అంటే సూర్యుడు. సూర్యుడు రాగానే పద్మం ఎలా వికసిస్తుందో అలా స్వామి ముఖం చూడగానే అమ్మవారి ముఖం పద్మంలాగా వికసిస్తుంది. కాబట్టి అమ్మవారి ముఖం అనే పద్మానికి స్వామే సూర్యుడు అని చెప్పి అలాంటి స్వామికి నమస్కారం చేసుకుంటున్నాము. బాల శశాంక మౌళికి, ఒక సన్నటి చంద్రకళని తల మీద పెట్టుకుని ఉన్నవారికి. కపాలికి, చేతిలో కపాలం పట్టుకొని ఉన్నవారికి. కపాలం అంటే యజ్ఞ పాత్రను కూడా కపాలం అంటారు, లేదా బ్రహ్మదేవుడి మస్తిష్కాన్ని కూడా కపాలం అంటారు, లేదా మన బుర్ర కూడా కపాలమే. ఆయన చేతిలోనే ఉంది మన, ఆయన మన తలలో ఆలోచనలుగా నిలబడకపోతే మనకు మనం నిలబడి మాట నేను ఇక్కడ కూర్చొని చెప్పడానికి లేదా నేను చదువుకోవడానికి అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. నా తలను కూడా ఆయన నా తలలో ఆయన ఉన్నారు, నా తలను ఆయన చేతిలో పెట్టుకొని నడిపిస్తున్నారు. కాబట్టి అలాంటి కపాలికి. మన్మథ గర్వ పర్వతోన్మూలికి, మన్మథుడి యొక్క గర్వం అనే పర్వతాన్ని మొత్తం సమూలంగా నాశనం చేసిన వారికి. తర్వాత తత్వం చాలా ఉంది మన్మథ గర్వ పర్వతోన్మూలికి అంటే. మన్మథుడు అంటే కోరికలు, మోహాలు, ఏదో కావాలి అన్న ఆత్రము, ఈ తాపత్రయాలు, ఇవన్నీ పర్వతాల్లాగా పెరిగిపోయి ఉంటే మనలో వాటన్నిటినీ సమూలంగా నాశనం చేయగలిగిన వారు ఆయన ఒక్కరే. కాబట్టి ఆయనకు. నారదాది మునిముఖ్య మనస్సరసీరు హాలికి, నారదుడు మొదలైన ముఖ్యమైన మునులందరికీ వాళ్ళందరి యొక్క మనస్సులు ఒకవేళ సరస్సులైతే, ఆలి అంటే ఈ తుమ్మెదలు, ఆ మనసు, ఈ మునుల యొక్క మనస్సులు ఒకవేళ అరసీరుహాలు అంటే పద్మాలైతే అందులో తుమ్మెదలాగా తిరిగే పరమేశ్వరుడికి నమస్కారము అని మనము ఆయనకి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకొని వాలిన భక్తి మృక్యదన్ అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజా ముఖపద్మ మయూఖ మాలికిన్ బాల శశాంక మౌళికి కపాలికి మన్మథ గర్వపర్వతోన్మూలికి నారదాది మునిముఖ్య మనస్సర శీరుహాలికిన్ అని వారికి నమస్కారం చేసుకొని తర్వాత మనము ఆతత సేవ చేసిన సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాతకు, భారతీ హృదయ సౌఖ్య విధాతకు, వేదరాశి నిర్ణేతకు, దేవతానికర నేతకు, కల్మషచ్చేతకున్, నతత్రాతకు, ధాతకున్, నిఖిల తాపసలోక శుభప్రదాతకున్. ముందు మహావిష్ణువు శ్రీమన్నారాయణమూర్తికి, శ్రీ మహావిష్ణువుకి నమస్కారం చేసుకున్నాము. తర్వాత పరమేశ్వరుడికి చేసుకున్నాము.
ఇప్పుడు ఆ మూడు మూర్తులలో మూడవ వారైన బ్రహ్మకి నమస్కారం చేసుకుంటున్నాం. ఆ ఆతత సేవ, అత్యంతమైన సేవ చేస్తున్న నేను నమస్కారం చేసుకుంటున్నాను ఎవరికంటే, సమస్త చరాచర భూత సృష్టి విజ్ఞాత, ఈ స్థావర జంగమ భూతాలన్నింటినీ సృష్టించి చేయగలిగిన జ్ఞానం కలిగి అంత పని చేయగలిగిన వారికి, ఆ మొత్తం సమస్త ప్రపంచాన్ని సృష్టించే వారికి నమస్కారం చేసుకుంటున్నాను. ఆయన ఎవరంటే భారతీ హృదయ సౌఖ్య విధాతకు, అమ్మ తల్లి భారతీ హృదయ, భారతీదేవి యొక్క హృదయానికి ఆ ఆయన సౌఖ్యాన్ని కలిగించగలిగే వారికి, వేద రాశి నిర్ణయితకు, వేదాలని ఆయన నిర్ణయించి మనకు ఇచ్చిన వారికి, దేవతా నిగ్ర నేతకు, మొత్తం దేవతల సమూహాలన్నిటికీ ఈయన లీడ్ కాబట్టి ఆయనకి, కల్మషచ్చేతకు, కల్మషాలన్నిటినీ మొత్తము ఛేదించగలిగే వారికి, నతత్రాతకు, నమస్కారం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళని తరింపజేసేవారికి, ధాతకు మనకు, విధాతకు, నిఖిల తాపస లోక శుభప్రదాతకు, మొత్తము తాపస్సులు చేసుకునే వారి వాళ్ళందరికీ ఆయన శుభాలని ఇవ్వగలుగుతారు కాబట్టి ఆయనకి నమస్కారం చేసుకుంటున్నాను అని చెప్పుకొని, తర్వాత అని నిఖిల భువన ప్రధాన దేవత వందనంబు చేసి, ముందు ముఖ్యంగా ఈ ముగ్గురు త్రిమూర్తులకు నమస్కారం చేసుకుని, తర్వాత ఆయన ఆదరముప్పం రొక్కిడు అద్రిసుత హృదయానురాగ సంపాదికి దోష భేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికా ఛేదికి మంజువాదికి అశేష జగజ్జన నంద వేదికిన్ మోదక ఖాదికిన్ సమదమూషక సాది సుప్రసాదికి అని మనము తర్వాత విఘ్నేశ్వరుల వారికి నమస్కారం చేసుకుంటున్నాము. ఆదరముప్పం రొక్కిడుగు, ఆ ఆదరం ఎంతో సంతోషంగా నమస్కారం చేస్తున్నాను, ఉత్సాహంగా, సంతోషంగా, చాలా ఇష్టంగా నమస్కారం నేను ఎవరికి చేసుకుంటున్నానంటే, అద్రిసుత హృదయానురాగ సంపాదికి, అద్రి అంటే మరి మళ్ళీ కొండ పర్వతము, ఆ పర్వతం యొక్క కూతురు మనకు పార్వతీదేవి, పార్వతీదేవి యొక్క హృదయానికి ఎంతో సంతోషాన్ని కలిగించి ఆ ఆమె యొక్క హృదయం ఆ యొక్క అనురాగాన్ని సంపాదించుకున్న వారు మన అవినాయకుల వారు, ఆయనకి నమస్కారం చేస్తున్నాను. దోష భేదికి, ఉన్న దోషాలన్నీ తీసేయగలిగిన వారికి, ప్రపన్న వినోదికి, ప్రపన్నులు అంటే మరణాగతి పూర్తి శరణాగతి చేస్తే వాళ్ళని ప్రపన్నులు అంటారు. నేను చేసేదేమీ లేదు, నువ్వే నా చేత చేయించుకుంటున్నావు అనేది ప్రపన్నత. అలా ప్రపన్నత కలిగి ఉన్న వాళ్ళకి సంతోషం కలిగించేవాడు కాబట్టి ప్రపన్న వినోది. విఘ్నవల్లిక ఛేది, విఘ్నాలనేవి బాగా దట్టంగా పొదల్లాగా అల్లుకొని పోతే లతలన్నీ, వాటిని ఛేదించగలిగేవారు. అందులో ఇది ముఖ్యం, ఎందుకంటే ఈయన ఏనుగు ముఖంతో ఉంటారు. ఏనుగు ఇప్పుడు మామూలుగా వర్షాలు కురిసి బాగా అడవులు, చెట్లు, లతలు, తీగలు బాగా పెరిగిపోయినప్పుడు వేరే చిన్న చిన్న జంతువులన్నీ ముందు డార్మెంట్ గా ఉండి అవి ఎక్కడికి వెళ్ళడానికి లేక, వర్షాలన్నీ అయిపోయినాక అవి బయటకు వద్దామంటే ఈ తీగలన్నీ బాగా ఎక్కువైపోతే వాటికి వెళ్ళడానికి కుదరదు. అప్పుడు అవి ఏనుగు బయటకు వచ్చి ముందు వెళ్తుందేమో అని ఎదురు చూస్తాయి. ఎందుకంటే ఏనుగు వెళ్ళేటప్పుడు ఈ తీగలన్నింటినీ అడ్డంగా ఉన్న వాటిని, అనవసరంగా ఉన్న వాటిని తొక్కుకుంటూ, తోసుకుంటూ, వాటిని లాక్కుంటూ, వాటిని తెంపుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది ఏనుగు. దాని వెనకాల దారి తయారవుతుంది మిగిలిన జంతువులకి. ఆ రకంగా విఘ్నాలు మన మొత్తం దట్టంగా అల్లుకొని పోతే మనకు ఏం చేయాలో తోచక ఎటు వెళ్ళడానికి తోచని పరిస్థితిలో మనకు విఘ్నేశ్వరుడు, అందుకే ఆయన ముందు వెళ్తే, అందుకే ఆయన ముందు పెట్టుకొని వెళ్తాం మనం. ఆయన ముందు వెళ్ళిపోతే దారి తయారు చేస్తారు పాపము, మనం వెనకాల వెళ్ళడం ఈజీ. అట్లాంటి విఘ్నవల్లిక చేదికి నమస్కారం చేసుకుంటున్నాము. మంజువాదికి, ఇంత పెద్ద పెద్ద పనులన్నీ చేస్తూ కూడా ఆయన చాలా సరళంగా మాట్లాడతారు, మృదువుగా, మెత్తగా, ఎవరి మనసులు నొప్పించకుండా. అలాంటి వారికి అశేష జగజ్జన నంద వేదిక, ఆ ప్రపంచంలో ఉన్న, జగత్తులో ఉన్న జనాలందరికీ సంతోషం కలిగించే వారికి, మోదక ఖాదికి, ఆయన తిరణ, ఆయన ఆయన స్వీకరించేదే ఆనందము, ఆయన మనకి ఇచ్చేది మళ్ళీ మోదకాలే ఆనందము. మోదకం అంటే ఆనందం కాబట్టి ఆయన తీసుకునేది, ఆయన ఇచ్చేది రెండు సంతోషాలే. ఆ అట్లాంటి మోదక ఖాదికి, సమదమూషక సాధికి, చక్కగా మూషిక వాహనం మీద వెళ్లే వారికి, సుప్రసాదికి, మనకు మంచి మంచి ప్రసాదాలు ఇచ్చేవారికి, మనకు మంచి చదువు ఇస్తారు ఆయన, మనకి చక్కగా బుద్ధి ఇస్తారు మనకి, అలాంటి మంచి ప్రసాదాలన్నీ ఇచ్చేవారికి ఆయనకి నమస్కారం చేసుకుంటున్నాము విఘ్నేశ్వరుల వారికి. తర్వాత క్షోణితలంబు నన్నుదురు శోకగం రొక్కి నుతింతు సైకత శ్రోణికి చంచరీక చేయ సుందర వేణికి
రక్షితామర శ్రేణికి తోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్ వాణికిన్ అక్షధామ శుకవారిజ పుస్తక రమ్య పాణికిన్ అని మనము అమ్మ సరస్వతీదేవికి నమస్కారం చేసుకుంటున్నాము. క్షోణి తలంబునన్ నుదురు సోకగా ముక్కి, భూమి మీద తల వంచి భూమి తలకు తల భూమికి తగిలేటట్టు వంగి మరీ నమస్కారం చేసుకుంటున్నాను. ఎవరికంటే సైకత శ్రోణికి. శ్రోణి అంటే ఆ పిరుదులు, ఆ ఇసుక తిన్నెల వంటి అందమైన పిరుదులు కలిగిన తల్లికి, చంచరీక చేయ సుందర వేణికి. చంచరీకములు అంటే తుమ్మెదలు, తుమ్మెదల వంటి చక్కటి నల్లటి దట్టమైన అందమైన ఉన్న తల్లికి, రక్షి తామర శ్రేణికి, తోయజాత భవచిత్త వశీకరణైక వాణికిన్. పద్మంలో పుట్టిన వారి మనసును, పద్మంలో పుట్టిన బ్రహ్మదేవుల వారి మనసును, ఆయన మనసుని ఆకర్షించిన తల్లికి మంచి మాటలతో ఆ తల్లికి వాణికి, అక్షధామ శుకవారిజ పుస్తక రమ్య పాణికిన్, చక్కగా నాలుగు చేతులతో అక్షధామము అంటే ఇల, తర్వాత శుకము చిలుక, తర్వాత వారిజము అంటే తామర పువ్వు, తర్వాత పుస్తకము, ఇవి పట్టుకొని ఉన్న తల్లికి నా నుదురు భూమి మీద తగిలేటట్టు నమస్కారం చేసుకుంటున్నాను అని చెప్పుకొని, తర్వాత పుట్టన్ పుట్ట శరంబునన్ మొలవన్ అంభోయాన పాత్రంబునన్ నెట్టన్ గల్గను కాళి కొల్వను పురాణింపన్ దొరంకొంటి మీదెట్టే వెంట చెరింతు తత్సరణి నాకీ వమ్మయో, అమ్మా మేల్పట్టున్ నా కగువమ్మా నమ్మితి చుమీ బ్రాహ్మీ దయాంబోనిది అని చెప్పి ఆయన ఇంకా సరస్వతీదేవికి నమస్కారం చేసుకుంటున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, పుట్టన్ పుట్టను, నేను పుట్టలో పుట్టలేదు, వాల్మీకిని కాదు. రామాయణాలు అవన్నీ రాశారు వాల్మీకి, ఆయన పుట్టలో పుట్టి తర్వాత ముందు బోయేవారు, తర్వాత పుట్టలో నుంచి బయటకు వచ్చి ఆయన రామాయణం వంటి ఉద్గ్రంథాన్ని, తొలి కావ్యాన్ని ఆయన రాశారు, నేను అంత గొప్పవాణ్ణి కాదు. శరంబునన్ ములవను, నేను శరంలలో రెల్లు పొదలలో పుట్టలేదు, నేను సుబ్రహ్మణ్యుని కాదు. అంభోయాన పాత్రంబునన్ నెట్టన్ కలగను, అంభోయాన పాత్ర అంటే పడవ, పడవలో నేను పుట్టలేదు, వ్యాసుల వారు పడవలో పుట్టారు. వ్యాసుల వారు పరాశరుడికి సత్యవతికి పడవలో పుట్టారు, ఆ పడవలో నేను పుట్టలేదు కాబట్టి వ్యాసుణ్ణి కాదు, అంత గొప్పవాణ్ణి కూడా కాదు, కనీసం వాల్మీకిని కాదు, వ్యాసుణ్ణి కాదు. కాళిని కొల్వను, పోని కాళీదేవిని, మహా కాళిని కొల్చి నేను గొప్ప కవినయ్యాను అంటే పోని కాళిదాసును కూడా కాదు. కానీ పురాణింపన్ దొరంగొంటి, ఏ పురాణం చెప్పాలి అని చెప్పి నేను ధైర్యం చేస్తున్నాను, నా ఈ పురాణం భాగవత పురాణాన్ని తెలుగులో రాసుకోవాలని చెప్పి నేను ధైర్యం చేసి బయలుదేరడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీదెట్టే వెంట చెరుంతును, పైన మీదెట్టే వెంట, పైన చెప్పుకున్నాం కదా ఈ వ్యాసుల వారు, ఏదో కాళిదాసు, వాల్మీకి, వీళ్ళందరిలాగా నేను కూడా అంతటి ఉద్గ్రంథాలు రాయడానికి ప్రయత్నం చేస్తాను, ఆ చేయడానికి సరిపోయే ఆ శక్తి నాకు ఇవ్వమ్మయో, ఓ అమ్మో నేను రాయడానికి ప్రయత్నం నేను చేస్తున్నాను నేను అనుకుంటున్నా గాని అమ్మో నా వల్ల అవ్వదు అది, నువ్వు నా చేత చేయించవలసిందే, తత్సరణి ఆ రకంగా చేయగలిగే శక్తి నాకు ఇవ్వమ్మయో, అమ్మా మేల్పట్టున్ నా కగుమమ్మ నాకు వెన్నుదన్నుగా నాతోటే ఉండి నా చేతి పని చేపించమ్మా, నమ్మితి చుమీ బ్రాహ్మి నిన్ను నమ్మే నేను ఈ పని మొదలు పెట్టానమ్మా, నువ్వు ఉన్నావు నువ్వు నాకు నా చేతి పని చేయిస్తావు అని నిన్ను నమ్మే నిన్ను నమ్ముకొని నేను ఈ పని మొదలు పెట్టుకున్నానమ్మా బ్రాహ్మి దయాంబోనిది, ఎందుకు చేయాలయ్యా నీకోసం నేను ఈ పని అంటే, చెయ్యకేం చేస్తావమ్మా నువ్వు దయకు నువ్వు సముద్రం వంటి దానివి, మరి నా మీద నీకంత దయ కాబట్టి నువ్వు చేస్తావు, నువ్వు చెయ్యకపోతే నాకెవరున్నారు, నిన్ను నమ్మి నేను ఇంత పెద్ద పని పెట్టుకున్నాను, చిన్న పని కాదు పెద్ద ప్రాజెక్ట్, ఇంత పెద్ద పని నేను మొదలు పెట్టడానికి ధైర్యం చేస్తున్నా అంటే నా ధైర్యం ఏంటంటే నువ్వే నా వెనకాల మేల్పట్టుగా నాతో ఉంటావు అని చెప్పి నన్ను వదిలిపెట్టకు తల్లి నాతోటే ఉండు అని ఆయన ముందే ఒప్పందాలు చేసుకుంటున్నారు సరస్వతీదేవితో, నన్ను వదిలిపెట్టకు నాతో ఉండు నా చేత ఈ పని చేయించు అని చెప్పి చెప్పుకుంటున్నారు. చెప్పుకున్నాక ఇంకా సరస్వతీదేవి గురించే చెప్తున్నారు ఆయన, శారద నీరదేండు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ ఫణీస కుంద మందార సుధాపయోధి సితతామర సామరవాహిని శుభాకారత నొప్పు నిన్ను మదికానగనెన్నడు గలుగు భారతీ అని చెప్పి ఆయన అంటున్నారు. భారతీదేవి అనగానే ఆయనకి ఎక్కడ లేని ఆనందం, ఉత్సాహం పొంగి పొర్లుతుంది. ఎందుకంటే మాటలు రావాలంటే, జ్ఞానం కలగాలంటే, ఒక పద్యం రాయాలన్నా, కావ్యం రచించాలన్నా భారతీదేవి
అంత అంత శక్తిని ఇవ్వాలి. కాబట్టి ఆయన అమ్మవారిని గుర్తు చేసుకోగానే తెల్లటి హంసవాహనం మీద, తెల్లటి కమలం మీద కూర్చొని ఉన్న తెల్లటి పట్టు పుట్టాలు కట్టుకున్న అందమైన తెల్లటి తల్లి, ఆ వెనక పారుతున్న గంగాదేవి, ఇవే గుర్తొస్తున్నాయి ఆయనకి. కాబట్టి ఆయన అవే ఆ తెల్లటి వస్తువులన్నీ చెప్తున్నారు. ఆ తెల్లటి వస్తువులంత తెల్లగా స్వచ్ఛంగా ఉన్న తల్లివి నాకెప్పుడు కనిపిస్తావు అని ఏమడుగుతున్నారంటే, శారద నీరదేందు. శారదము అంటే శరత్కాలంలో ఉన్న, నీరదము అంటే మేఘము. శరత్కాలంలోని మేఘము, చంద్రుడు ఎంత అందంగా ఉంటాడో అంత అంత అందమైన తెలుపు. ఘనసారము అంటే కర్పూరము, తెల్లటి కర్పూరము. తర్వాత పటీరము, పటీరం అంటే మంచి గంధము, తెల్లటి మంచి గంధము. మరాళము హంస, తెల్లటి హంస. మల్లికాహారము మల్లెపూల దండ. తుషారము, తుషారం అంటే మంచు బిందువులు, స్వచ్ఛమైన మంచు బిందువులు. ఫేనము అంటే నురుగు. తర్వాత రజతాచలము అంటే వెండి కొండ. రజతము అంటే వెండి కొండ. అదెంత స్వచ్ఛంగా తెల్లగా మెరుస్తుంటుందో అది. కాశము అంటే మనకు రెలుపూలు. కణీశము అంటే ఆదిశేషుడు, తెల్లగా ఉండే ఆదిశేషుడు. కుందము అంటే మొల్లలు, ఈ అడవి మల్లెలు. మందారములు ఆకాశంలో ఉన్న కల్పవృక్షము. తర్వాత సుధాపయోధి, సుధాపయోధి అంటే పాల సముద్రము. సీత తామరము, తెల్లటి తామర. సీత అంటే తెలుపు, తెల్లటి తామర పూలు. సామరవాహిని, స అమరవాహిని, ఆకాశంలో ప్రవహించే గంగానది. ఇవన్నీ ఎంత తెల్లగా మంగళకరంగా స్వచ్ఛంగా ఉంటాయో అట్లా శుభాకారతగా ఒప్పే నిన్ను మదినైనా కనీసం నేను మనసులో అయినా సరే ఎప్పుడు కానగా ఎన్నడు కలుగు భారతి, ఎప్పుడు నిన్ను చూస్తానమ్మా, ఒక్కసారైనా నిన్ను చూడగలుగుతానా అని చెప్పి ఆయన ముందు అనుకుంటున్నారు. తర్వాత అంబా నవాంబుజోజ్వల కరాంబుజ, శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి, ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ, శృతి సూక్తి వివక్త నిజ ప్రభావ, భావాంబర వీధి విస్తృత విహారిణి, నన్ కృపచూడు భారతి అని మళ్ళీ అమ్మవారిని అడుగుతున్నారు. అమ్మా నవాంబుజోజ్వల కరాంబుజ, కొత్త కొత్తగా అప్పుడే వికసించిన తామర పూల వంటి ఉజ్వలమైన శోభతోటి ప్రకాశించే హరచేతులున్నదానా? శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి, శరత్కాలంలోని చంద్రుడు, ఆయన యొక్క చంద్రిక ఎంత ఆడంబరంగా ఉంటాయో అంత అందమైన ముఖము కలిగినదానా, శరీరం కలిగినదానా? ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ, నువ్వు ధరించిన భూషణాల యొక్క రత్నాల దీపికలు దిస్తూ ఉంటే మొత్తము ఆకాశమంతా ఆ వెలుగులతోటి నిండిపోయింది. అట్లాంటి అందమైన భూషణములు ధరించిన అందమైన తల్లి. శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ, శృతులు అంటే వేదాలు, సూక్తులు, వాటి చేత అదే పనిగా వెల్లడింపబడే ప్రభావం కలిగినదానా? భావాంబర వీటి విస్తృత విహారిణి, మనస్సు అనే ఆకాశంలో, ఆలోచనలనే ఆకాశంలో, భావాలనే ఆకాశంలో విస్తృతంగా తిరిగే తల్లి, నన్ను కృపజూడు భారతి, నా మీద దయ చూపించి ఒక్కసారి నాకు కనిపించమ్మా, నాకు నా మీద దయ చూపించి నేనున్నాలే నీకోసము, పదా పర్వాలేదు ధైర్యంగా నువ్వు రాయి కదా, నేను లేనా నీ వెనకాల, నేనుండి రాయిస్తాను, కానీ నువ్వు తెలుగులో రాసుకుంటా అనుకుంటున్నావు కదా, చెయ్యి ఆ పని అని నాకు ధైర్యం చెప్పు తల్లి అని ఆయన అడుగుతున్నారు. తర్వాత ఇప్పుడు అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపు ఆరడి పుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబులై ఉండెడి అమ్మ దుర్గా మాయమ్మ, కృపార్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని చెప్పి ఇప్పుడు ఆయన పరమేశ్వరిని నమస్కారం చేసుకుంటున్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, అమ్మలగన్నయమ్మ అమ్మలకే అమ్మ, అమ్మలని కన్న తల్లి, ముగురమ్మల మూలపుటమ్మ, లక్ష్మీ సరస్వతి పార్వతీ దేవతలకి మూలపుటమ్మ, మూలమైన తల్లి, చాలా పెద్దమ్మ. ఎప్పుడు పుట్టిందో పెద్ద ముట్ట ఐదురాలు మనకు తెలియదు, ఆమె ఆది ఆదిశక్తి అలాంటి తల్లి. సురారులమ్మకు అడుపారుడు పుచ్చడి అమ్మ. సురారులమ్మ అంటే సుర అరి, సురులు అంటే దేవతలు, అరులు అంటే శత్రువులు, దేవతల శత్రువులు అంటే రాక్షసులు. రాక్షసుల తల్లికి కడుపు ఆరడి పుచ్చే తల్లి అంటే రాక్షసులని చంపే తల్లి. మనకు బోలెడు మంది ఉన్నారు, శుంభుడు నిశుంభుడు, ఎవరో బండాసురుడు మహిషాసురుడు ఇట్లాంటి వాళ్ళందరు బోలెడు మంది ఉన్నారు, వాళ్ళందరినీ చంపి
మనల్ని ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న దుర్మార్గులని ఈ రకంగా ఆమె చంపి వాళ్ళ తల్లులకు కరుపు ఆరడు పుట్టించింది. అలాంటి తల్లి తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబులయుండెడి అమ్మ, నమ్మి మనసులో పెట్టుకున్న వారి యొక్క మనస్సుల్లో ఉండే తల్లి. వేల్పుటమ్మ దేవతల నమ్మి మనసులో పెట్టుకున్న దేవతలకే కాదు, నమ్మి మనసులో పెట్టుకున్న ప్రతి వారి మనసులో ఉండే తల్లి దుర్గా. దుర్గా అంటే చాలు, రకరకాల పాపాలన్నీ, కష్టాలు, దుఃఖాలన్నీ పటాపంచలవుతాయి. అట్లాంటి తల్లి మా అమ్మ. ఆమె ఎవరు? ఇంతకి ఇంత గొప్ప గొప్ప పనులన్నీ చేసే తల్లి ఎవరు? నా తల్లి, ఆ తల్లి ఆమె. అట్లాంటి తల్లి కృపాతి నిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు కృపతోటి నాకు ఇవ్వాలి గాక. నాకు కృపతోటి ఆమె ఎందుకు ఇవ్వాలి నీకు ఇవన్నీ అంటే, కృపతోటి నీకు నీ దయ అనే సముద్రమే నువ్వు కాబట్టి నాకు ఇవ్వాలి. ఏవి ఇవ్వాలి? ఇస్తావు, ఇవ్వాలని కోరుకుంటున్నాను. మహత్వము అంటే సంపదలు, కవిత్వము జ్ఞానము, పటుత్వము శక్తి. కాబట్టి జ్ఞానము, శక్తి, సంపద మూడు నాకు సంపదలుగా ఇవ్వాలి అని చెప్పి ఆయన అడుగుతున్నారు. ఈ చివరి లైన్ మాయమ్మ కృపాతి ఇచ్చిత మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు అంద్రీమాత్రే ఆ నమః అని చెప్పి మనకు ఒక బీజాక్షరాలతోటి కూడిన మహామంత్రం ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని చెప్పి అందులో ఐం అంటే మనకు జ్ఞానం ఇచ్చే సరస్వతీదేవి, హ్రీం అంటే శక్తినిచ్చే పరమేశ్వరి, శ్రీం అంటే సంపదలిచ్చే లక్ష్మి. కాబట్టి ఆహత్వము మనకి శ్రీం, కవిత్వము ఐం, పటుత్వము హ్రీం అని ఆ మూడు ఇచ్చే మాయమ్మ శ్రీమాత్రే నమః అని చెప్పి మంత్రపూరితమైన మంత్రం ఇది. మనము అందరం ఎప్పుడు పడితే అప్పుడే ఎలా పడితే అలా ఆ మాత్రే నమః అన్న మంత్రాన్ని మనము చదువుకోలేం బీజాక్షరాలతోటి కూడి. కానీ ఈ అమ్మలగన్నయ్యమ్మ అనేది ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా చదువుకోవచ్చు, దానికి కూడా అంతే ఫలం కలుగుతుంది. ఆ ఈ ఈ తెలుగులో ఉన్న పద్యాల్లో యూజువల్ గా సంస్కృతంలో ఉన్న శ్లోకాలకే మంత్రబలం ఉంటుంది, తెలుగులో పద్యాలకి మంత్రబలాలు ఉండవు, మామూలుగా అయితే ఉండవు. కానీ ఈ భాగవతంలో కొన్ని పద్యాలకి మాత్రం మంత్రబలాలు ఉన్నాయని చెప్పుకుంటారు. అందులో ఇదొకటి. అమ్మవారికి నమస్కారం చేసుకున్నాక తర్వాత హరికిన్ పట్టపు దేవి పుణ్యముల ప్రోవు అర్ధంపు పెన్నిక్క చందురుతో బుట్టువు భారతీ గిరిసుతలతో నాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసుర తన్ లేములు వాపు తల్లి సిరి ఇచ్చున్ కళ్యాణ నిత్య కళ్యాణముల్ అని ఇప్పుడు లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటున్నాము. హరికిన్ పట్టపు దేవి శ్రీ మహావిష్ణువుకి పట్టపురాణి. పుణ్యముల ప్రోవు మా పుణ్యాల రాశి ఆమె, మా పుణ్యాల పుట్ట. అర్ధంపు పెన్నిక్క డబ్బుకి ఆమె మా అడ్రస్. చంద్రుడితో పుట్టువు చంద్రుడితో పాటు పుట్టింది బాలసముద్రం చిలికినప్పుడు ఆమె ఆయనకి ఆ చెల్లెలు. భారతీ గిరిసుతలతో నాడు పూగోడి భారతీదేవి సరస్వతీదేవితోటి పార్వతీదేవితోటి ఆడుకునే ఆ అమ్మాయి. తామరలందుండెడి ముద్దరాలు ఎర్రటి తామర పూలల్లో ఉండే తల్లి. జగములు మన్నించు ఇల్లాలు ప్రపంచాలు మొత్తమే నమస్కారం చేసే ఇల్లాలు ఆమె. భాసురతన్ లేపులు వాపు తల్లి ఆమె వెలుగులతోటే లేములంటే మన కష్టాలన్నీ మన దరిద్రాలన్నీ తీసేసే తల్లి. సిరి ఇచ్చు నిత్య కళ్యాణముల్ అమ్మవారు లక్ష్మీదేవి మనకి ఇచ్చేది ఏమిస్తుందంటే నిత్యమైన కళ్యాణాలన్నీ ఇస్తుంది అని నమస్కారం చేసుకొని అని ఇష్ట దేవతలను చింతించి దినకర కుమార ప్రముఖులను తలంచి. దినకరుడు అంటే సూర్య భగవానుడు, కుమారస్వామి మొదలైన ప్రముఖులను కూడా వాళ్ళని కూడా తలుచుకొని నమస్కారం చేసుకుని ప్రథమ కవితా విరచన విద్యా విలాసాతిరేకి వాల్మీకిను తీయించి. వాల్మీకి ప్రథమ కవిత తొలి కావ్యం రాసిన వాల్మీకి నమస్కారం చేసుకుని హయగ్రీవ ధనుజకర పరిమిళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసునకున్ వ్యాసునకున్ మృకి హయగ్రీవుడి చేత చెప్పించుకొని తర్వాత ఆయన నిగమాలు అంటే వేదాలన్నింటినీ ఆ గుంపునన్నీ వేదాలన్నిటి కలగాపులనంగా ఉన్న వాటిని విభాగం చేసి నిర్ణయించి అంత టాలెంటెడ్ గా నిపుణతతోటి ఇచ్చిన వాడికి వ్యాసుడికి నమస్కారం చేసి శ్రీ మహాభాగవత కథా సుధారస ప్రయోగికి సుఖయోగికి నమస్కరించి అసలు ఈ మీదంతా మనకి రావడానికి ముఖ్యమైన కారణం శుకుల వారు ఈ కథ అంతా పరీక్షత్కి చెప్పడం చేత కాబట్టి ఆయనకి శుకుడికి కూడా నమస్కారం చేసుకొని మృదు మధుర వచన వర్గ పల్లవిత స్థానునకున్ బాణునకున్ ప్రణమిల్లి
బాణుడు కూడా ఆ ఈయనకన్నా ముందు పోతన వారి కన్నా ముందు ఆకర్త ఆయనకు నమస్కారం చేసుకుని కతిపయ శ్లోక సమ్మోదిత సూరు మయూరును అభినందించి మయూరుడు ఈయనకు సమకాలికుడు ఆయనకి ఆయనను గుర్తు చేసుకుని మహాకావ్యకరణ కళా విలాసును కాళిదాసును కొనియాడి కాళిదాస్ కూడా ఈయనతో సమకాలికుడు ఆయన కూడా గ్రంథాలు రాశారు ఆయనను గుర్తు చేసుకుని కవికమల రవిన్ భారవిన్ భారవికిని భారవిన్ గుర్తు చేసుకుని విదళితాగు మాగును వినిపించి మాగుడు అనే ఆ గ్రంథకర్తను కూడా గుర్తు చేసుకుని ఆంధ్ర కవితా గౌరవ జన మనోహరి నన్నయ్య సూరిని గైవారంభు చేసి నన్నయ్య గారికి నమస్కారం చేసుకుని హరిహర చరణారవింద వందనాభిలాషని తిక్క మనీషిని భూషించి తిక్కన గారు కూడా ఉన్నారు కదా మనకి ఆయనకి నమస్కారం చేసుకుని మరియు ఇతర పూర్వ కవిజన సంభావనంబు కావించి ఆ పోతన గారి కన్నా ముందున్న వాళ్ళందరి ముందు ఉన్న కవులందరికి నమస్కారం చేసుకుని వర్తమాన కవులకు ప్రియంబు పలికి ఈయన సమకాలీకులైన కవులకి కవుల గురించి తలుచుకుని భావి కవుల బహూకరించి ఆ తర్వాత వచ్చే పోతన గారి తర్వాత వస్తూ ఉన్న కొత్త కవులందరికీ ఆ సాదర పూర్వకంగా ఆశీర్వచనం చెప్పి ఉభయ కావ్య కరణ దక్షుండనై రెండు ఉభయ కావ్యాలు మొత్తం తెలుగులో సంస్కృతంలో రెండిట్లలో రెండు చదువుకుని రెండిట్లలో అప్పటికే కొంత గ్రంథాలు రాసి ఉన్నారు రెండిట్లలో సంస్కృతంలో తెలుగులో పైగా సంస్కృతము తెలుగు కలిసిన వాటిలో అసలు ఎందుకు ఈ కథ నేను చెప్పడానికి బయలుదేరాను ఈ కథని నేను తెలుగులో ఆయన మనసులో కొద్దిగా అప్పటికే కొంచెము కదలాడుతుంది ఐడియా ఈ ఇంతవరకు మహాభారతాన్ని తెలుగులోకి నన్నయ్య గారు వాళ్ళందరూ రాసేశారు తర్వాత ఎందుకో మరి తెలియదు కానీ ఈ భాగవతాన్ని ఎవరో తెలుగులోకి రాయలేదు నేను రాస్తే ఎట్లా ఉంటుంది అని ఆయన కొద్దిగా మనసులో ఐడియా ఉంది కొద్దిగా లైట్ గా అప్పుడు ఏమైందంటే కానీ రాస్తే మాత్రం నేను ఎవరికి రాజులకైతే ఇవ్వనని ముందే అనుకున్నారు ఆయన ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకొని చొక్కి శరీరము వాసి కాలుచే సమ్మట వ్రేటలను పడక సమ్మతితో హరికిచ్చి చెప్పని బమ్మెరపోతరాజొకడు భాగవతంబు సముద్ధితంబుగన్. నేను కథ రాశాను గాని ఆ కథ డబ్బుల కోసం రాయలేదు. రాసిన కథ ఆయన ఫస్టే చెప్పుకున్నారు శ్రీకైవల్య పదంబు చేరుటకునై. శ్రీకైవల్య పదం చేరడం కోసం అని చెప్పి ఆల్రెడీ రాసుకున్నాక మళ్ళీ రాజులకిచ్చి ఈ కొంచెం కొన్ని పురాలు అగ్రహారాలు కొన్ని వాహనాలు కొన్ని సొమ్ములు తీసుకుంటే ఆ శ్రీ కైవల్య పదానికి కోసం చేసిన ప్రయత్నం అంతా ఆ ఎందుకు కాకుండా పోతుంది. కాబట్టి పురంగులు వాహనంబులు సొమ్ములు కొన్ని పుచ్చుకోవడం కోసం అని చెప్పి నేను ఇది మనుషులకి అధములైన మనుషులకి నేను ఇవ్వనంటే రాజులందరి చెడ్డవాళ్ళని అని కాదు పరమేశ్వరుడికి ఇవ్వవలసింది అంతకన్నా తక్కువగా రాజులకి నేను ఇవ్వను. ఈ వాళ్ళకి ఇస్తే ఏమొస్తుంది నాకు పురాల వాహనాలు సొమ్ములు వస్తాయి దానివల్ల ఉపయోగం ఏం లేదు. నాకు కావాల్సింది కైవల్యం కాబట్టి నేను వీళ్ళకి ఇవ్వను. ఎందుకంటే అనవసరంగా శరీరం వాసి ఎప్పుడో నా శరీరం పడిపోయిన తర్వాత కాలు చేయి అంటే మనకు యమధర్మరాజు చేత ఎరా అంత గొప్ప ఉద్గ్రంథం రాసి నువ్వు డబ్బులు కమ్ముకున్నావా అని చెప్పి ఆయన కోపం వచ్చి సమ్మెట వేటలతోటి ఆ అనవసరంగా సమ్మెటలతోటి నన్ను కోపిస్తాడు ఆయన నాకు అట్లాంటి జీవితం వద్దు కాబట్టి సమ్మతితో చాలా సంతోషంగా నేను హరికే ఇస్తాను హరి గురించి రాసిన కథను హరికే ఇస్తాను అని చెప్పి నేను అనుకోనే ఈ భాగవతాన్ని జగద్దితంబుగా ప్రపంచ ఎంతో సంతోషంగా నేను రాయాలని నిర్ణయించుకున్నాను అని ఆయన చెప్పుకుంటున్నారు. చేతులారంగా శివుని పూజింపడేని నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా తలపడేని కలుగనేటికి తల్లుల కడుపు చేటు. డబ్బులు డబ్బులు సంపాదించడానికి కోసమే నా జీవితం అంటే అనవసరంగా అట్లాంటి జీవితం వల్ల తల్లుల కడుపు చేటుగా పుట్టడమే తప్ప ఉపయోగం లేదు. పుట్టడం ఎందుకురా అంటే చేతులారంగా శివుని పూజింపడేని చేతులు నొప్పి పుట్టేటట్టు శివుణ్ణి పూజ చేయాలి. అందుకోసం ఉన్నాయి చేతులు అనేవి, ఏదో డబ్బుల కోసం అని చెప్పి కథలు రాసుకోవడానికి కాదు. నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని నోరు నొప్పి పుట్టేటప్పుడు అదే పనిగా నోరు నొప్పి పుట్టేంత వరకు పుట్టేట్టుగా హరి గురించి మనము చెప్పుకుంటూ ఉండాలి. హరైనా శివుడైనా ఎవరైనా అందరు వాళ్ళు ఆయనే ఒకటే తత్వం. ఆయన గురించి చెప్పుకోకుండా ఉంటే ఇంకా వేరే వాళ్ళు ఆ రాజు దగ్గరికి వెళ్ళి 2 రూపాయల కోసం ప్రయత్నం చేస్తే రాజు మన నా గురించి కూడా ఒక పద్యం చెప్పంటారు చెప్పవలసి వస్తుంది. ఎందుకు అనవసరం అట్లాంటి మామూలు మనుషుల గురించి చెప్పడం అనవసరం. అట్లాంటి వాళ్ళ కోసం హరికీర్తి కాకుండా నోరు దేనికోసం మాట్లాడడానికి వీల్లేదు. దయయు సత్యంబు లోనుగా తలపడేని దయా సత్యము ఎప్పుడు నిండా ఉండాలి. ఇవన్నీ లేకపోతే చేతులార శివుడికి పూజ చేయకపోతే నోరు నొప్పి పుట్టేటట్టు హరికీర్తి గురించి చెప్పుకోకపోతే దయా సత్యము లేకుండా బతికితే అట్లాంటి వాడు పుట్టడము
దండగా తల్లుల కడుపు చేటుగా పుట్టడ ఎందుకు వేస్ట్ అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు అని. మరియు మదీయ పూర్వజన్మ సహస్ర సంచిత తపఫలంబున శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనా కుతూహలుండనై ఒక్క రాక నిశాకాలంబున సోమోపరాగంబు రాకగని సజ్జనానుమతంబున అభ్రంకష శుభ్ర సముత్తుంగ భంగయగు గంగ కొంచని కృంపులిడి వెడలి మహనీయ మంజుల పులిన తలంబున మహేశ్వర ధ్యానంబు చేయుచు కించిత్ ఉన్మీలిత లోచనుండనై ఉన్నయడ. ఒకరోజు అలా అట్లా జరుగుతున్న మనసులో ఆలోచన ఉంది కొద్దిగా, ఇంకా ఆయన ఏం దాని శ్రీకారం చుట్టలేదు. ఈ లోపల ఏమైందంటే, ఒకరోజు నా పూర్వజన్మ సహస్ర సంచిత తపఫలంబుగా, సంచిత పాపాలే కాదు సంచిత పుణ్యాలు కూడా ఉంటాయి. మనకి మూడు రకాల కర్మలు ఉంటాయి, సంచితములు, ఆగామి, తర్వాత ప్రారంభము అని. అయితే ఆగామి అంటే మనం ఇప్పుడు బ్రతుకుతున్నప్పుడు చేస్తున్న పనుల వల్ల వచ్చే పుణ్యాలు పాపాలు, అవి ఆ కర్మలు, అవి మనకు జరుగుతూ ఉన్నవి, అవి ఆగామి. ఎప్పటి నుంచో మనము ఈ జన్మ రావడానికి ప్రారంభ కర్మలు మనకు కారణం, ఈ యాక్చువల్ జన్మ రావడానికి ప్రారంభ కర్మలు కారణము. తర్వాత జన్మ వచ్చిన తర్వాత మనం చేసే కర్మలు ఆగామి కర్మలు. కానీ ఇంతకన్నా ఎక్కువ బోలెడు కుప్పలు తెప్పలు మనకు మూటలు మూటలు సంచిత కర్మలు ఉంటాయి. నా పూర్వ ఒక కొన్ని వేల పూర్వ జన్మల్లో నేను చేసుకున్న సంచిత తపఫలాలన్నీ ఉన్నవి. ఆ తపఫలాల ఫలితంగా, ఆ పుణ్య ఫలాల ఫలితంగా నాకు ఈ శ్రీమన్నారాయణుడి కథ దాన్ని చదువుకోవాలి అన్న కుతూహలం కలిగింది దేవుడి దయవల్ల అని ఒకరోజు ఆయన చాలా సంతోషిస్తూ. ఒకరోజు ఏమైందంటే, రాక నిశాకాలమున, రాక అంటే చంద్రుడికి పౌర్ణమి రోజు మొత్తం 16 కళలతోటి చంద్రుడు ఏ రోజైతే మొత్తం నిండు కళలతోటి వెలుగుతాడో అలాంటి పౌర్ణమిని రాక అంటారు. అలాంటి నిండు పౌర్ణమి రోజు ఒక రోజు రాత్రిపూట సోమోపరాగంబు అంటే చంద్రగ్రహణం జరుగుతూ ఉంటే, ఈయన పెద్దవాళ్ళు చెప్పినట్టు గంగ దగ్గరికి వెళ్ళి గంగలో స్నానం చేసి బయటకు వచ్చి ఆ పక్కనే ఉన్న పులిన తలంబు అంటే ఈ ఇసుక తిన్నెల్లో కూర్చుని ఆయన మహేశ్వర ధ్యానం చేసుకుంటూ ఉన్నారు. కొద్దిగా కళ్ళు అరమోడుపుల్లో ఉన్నాయి, కొద్దిగా కళ్ళు తెరిచి మూసుకునే అంత కూర్చొని ఆయన ధ్యానం చేసుకుంటున్నారు. అనుష్ఠానం చేసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఏమైందంటే, మెరుగు చంగటనున్న మేఘంబు కైవడి ఉగిత చంగటనుండ నొప్పువాడు చంద్రమండల సుధా సారంబు పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపున పరగువాడు నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు పుండరీక యుగము పోలు కన్నులవాడు వెడద యురమువాడు విపుల భద్రమూర్తివాడు రాజముఖ్యుడొక్కడు నా కన్నుగవకు ఎదుర కానబడయే. ఈ కళ్ళు అరమోడ్పులు చేసుకుని కళ్ళు కూర్చొని ఆయన మహేశ్వర ధ్యానం చేసుకుంటూ ఉంటే ఎదురుగా సడన్ గా మెరుగు చంగటనున్న మేఘంబు కైవడి ఉవిత చంగటనుండ నొప్పువాడు, చాలా అందమైన ఒక మెరుపుతోటి ఉన్న మేఘంలాగా, బాగా బంగారు వన్నెతోటి మెరిసిపోతున్న మెరుపు తీగతో ఉన్న నల్లటి మబ్బులాగా, అందమైన బంగారంలాగా మెరిసిపోతున్న తల్లితో తల్లి పక్కనే ఉండగా ఒక చాలా నల్లటి మబ్బులాగా ఉన్న అందమైన యువకుడు ఎదురొచ్చి కనపడ్డాడు. ఆయన ఎట్లా ఉన్నాడంటే, చంద్రమండల సుధా సారంభ పోలిక ముఖమున చిరునవ్వు మొలచువాడు. చంద్రమండలంలో చంద్రుడి యొక్క సుధాసారం అంటే వెన్నెల, చంద్రుడి యొక్క వెన్నెల లాగా ముఖంలో చిరునవ్వు వెలిగిపోతూ ఉంది ఆయనకి. వల్లీయుత తమాల వసుమతి భుజము భంగి బలువిల్లు మూపున పరగువాడు. బలువిల్లు అంటే బాగా బలిష్టమైన విల్లు ఆయన భుజం మీద ఎట్లా ఉంది అంటే, తమాల వసుమతీజము అంటే వసుమతీజము అంటే చెట్టు, తమాల చెట్టు అంటే ఈ మనకి కనుగ చెట్టుకి ఏదో లత అల్లుకున్నట్టు ఆయన భుజానికి ఒక పెద్ద విల్లు ఏలాడుతుంది. నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు. పెద్ద పర్వతం ఉందనుకోండి, మామూలుగా తెల్లవారుజ పొద్దున కొత్తగా సూర్యుడు పైకి వస్తున్నప్పుడు పైన కొద్దిగా ఒక పోర్షన్ బాగా మెరుస్తూ ఉంటుంది, కిందంత చీకట్లో ఉంటుంది. మొత్తం సూర్యుడు పైకి వచ్చినాక మొత్తం వెలుగుతుంది, కానీ పర్వతము ముందు సూర్యుడు కొద్ది కొద్దిగా పైకి వస్తుంటే కొద్ది కొద్దిగా పైన వెలుగుతూ ఉంటుంది కదా, ఆ రకంగా ఆయన కిందంత నల్లగా ఉన్నారు. ఆయన తల మీద కిరీటం మాత్రం ఆ పర్వతం యొక్క నగాగ్రం
వెలిగిపోతున్నట్టు సూర్యుడి కిరణాల్లో అట్లా ఆయన తల మీద పెద్ద ఘన కిరీటాన్ని పెట్టుకొని ఉన్నారు ఆయన. పుండరీక యుగము పోలు కన్నుల వారు, తెల్లటి తామర పూల వంటి కన్నులు కలిగిన వారు, వెడల యురము వారు, పెద్ద వెడల్పైన విశాలమైన వక్షస్థలం కలిగిన వారు, విపుల భద్రమూర్తి వాడు. ఆయన చాలా భద్రంగా, మంగళకరంగా, చాలా అందంగా, శుభంకరంగా కనిపిస్తూ ఉన్నారు. రాజముఖ్యుడు, ఆయన రాజులాగా, రాజులాగా చాలా దర్పంగా టీవీగా ఉన్నారు. ఆ రాజు పక్కన అందమైన అమ్మవారితో సహా ఆయన ఎదురుగా నా కన్నుగా ఒక ఎదురు కానబడియే. మళ్ళీ నేను చూశాను అనలేదు, నేను చూశాను అంటే అది మరి అది భక్తిలాగా ఉంటుంది. అది నేను అనే అహంకారం అనవసరంగా, ఆయన నా కళ్ళకు ఆయనే వచ్చి కనిపించాడు అని చెప్పుకుంటున్నాడు. తెలుగులో మనకు ఒక పాట కూడా ఉంది, నీ కొండకు నీవే రప్పించుకో, ఆపద మొక్కులు మార్చే ఇప్పించుకో అని చెప్పి, నీ కొండకు నేను వస్తాను, నీకు ఆపద మొక్కులు తీరుస్తాను అని మనం చెప్పుకోవడం అదో రకం. నీ కొండకు నేను రావడం, నీకు ఆపద మొక్కులు నేను ఇవ్వడం, అవన్నీ చేయాలంటే నువ్వు నా చేత ఆ పనులు చేయించాలి కదయ్యా, నాకు ఆ శక్తి ఇవ్వాలి కదా, కాబట్టి అవి నువ్వే చేయించుకో అని చెప్పడం ప్రపత్తి, అదే ప్రపన్నత. అయితే ఆ రకంగా నా కళ్ళకు ఆయన, నా కళ్ళ కన్నుగవ్వకి నా కళ్ళ నా రెండు కళ్ళ ముందు ఆయన ఎదురొచ్చి కనిపించారు అని చెప్పుకుంటున్నారు. నేను చూశాను అనలేదు. అప్పుడు ఏమైందంటే కనిపించేసరికి ఏను ఆ రాజశేఖరుని తేరి చూసి భాషింప యత్నంబు చేయునడ, ఆయన చూశాడు, మాట్లాడదామంటే నోట్లోంచి మాట రావట్లేదు ఈయనకి. అప్పుడు ఆయనే ఆయన ఆ రాజే ఏమన్నాడంటే, తాను రామభద్రుండను అని, నా పేరు రాముడు, శ్రీరామచంద్రమూర్తి అని ఆయనే చెప్పుకున్నారు. మన్నామాంకితంబుగా శ్రీ మహాభాగవతంబు తెలుగు చేయును, నువ్వు మనసులో అనుకుంటున్నావు కదా ఆ మహాభాగవతాన్ని తెలుగులో రాసుకుంటాని, రాసి దాన్ని నాకే అంకితం ఇవ్వు, నీకు భవబంధములను తెగును, ఈ రకంగా నువ్వు చేయడం వల్ల నీకు మోక్షం కలుగుతుంది, మళ్ళీ ఈ పుట్టుకలు లేని ఆ జన్మరాహిత్యం కలుగుతుంది అని ఆయన వరం కూడా ఇచ్చారు శ్రీరామచంద్రమూర్తి. ఆయనే ఎదురొచ్చి అప్పుడు ఆ రకంగా ఆయన ఆనతిచ్చి తిరోహితుండైన అంతవరకు చెప్పారు. ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సమున్మీలిత నయనుండనే కళ్ళు పెద్దవి చేసుకొని మొత్తం తేరిపార చుట్టి చుట్టంతా వెతికారు ఈయన పోతన, ఆ వచ్చిన వారు ఎవరు ఎక్కడికి వెళ్ళిపోయారని చెప్పి మళ్ళీ ఆయన కనపడలేదు. అప్పుడు ఈయన మనసులో అనుకున్నారు, వెరగుపడి చిత్తంబున మనసులో ఏమనుకున్నారంటే, పలికిడిది భాగవతమట, పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికిరా వేరుండుగా పలుకగనేలా, అది ఇంతకీ నా జీవితానికి ఒక దారి తెన్ను దిక్కు కనిపించాయి, పలికేడిది భాగవతమట, నేను నేను చెప్తున్నది ఎవరిది, భాగవతుల కథలు, భగవంతుడి కథలు, భాగవతుల కథలు చెప్పుకుంటున్నాను. పలికించేడు వాడు రామభద్రుడు, పోని నేను చెప్తున్నాను, నేను చెప్తున్నాను అనుకోవడానికి కూడా లేదు, అది నా చేత పలికిస్తున్నవాడు రామచంద్రమూర్తి, నే పలికిన భవహర మగునట, నేను చెప్పినంత మాత్రం చేతనే రామచంద్రుల వారే నా చేత చెప్పించి, చెప్పినంత మాత్రం చేతనే నాకు మళ్ళీ జన్మించవలసిన అవసరం లేని మోక్షాన్ని ప్రసాదిస్తున్నారు. పలికెద వేరొండు గాథ పలుకగనేలా, కాబట్టి అదే చెప్తాను నేను, వేరే ఇంక వేరే విషయం చెప్పవలసిన అవసరం ఏముంది అని ఆయన అనుకుంటున్నారు. ఆ అదే చెప్తాను, రామచంద్రుల వారు ఏది చెప్పిస్తున్నారో నా చేత అది చెప్పి నేను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా వెళ్ళిపోతాను, అంతేగాని ఇంకా వేరే 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 కథలన్నీ చెప్పుకునే ఉపయోగం అని ఆయన చెప్పుకుంటున్నారు. భాగవతము తెలిసి పలుకుట చిత్రపు, శ్యూలికైన తమ్మి చూలికైన, విభుదజనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. భాగవతాన్ని కానీ అంతా బాగానే ఉంది, రామచంద్రుల వారు చెప్పిస్తున్నారు నేను చెప్దామని అనుకుంటున్నాను అంతా బాగానే ఉంది, కానీ భాగవతం నాకు తెలుసు దాని గురించి నేను చెప్తాను అని అది చెప్పడం చాలా కష్టము. అది నాకు మొత్తం అర్థమైంది, నాకు దాని గురించి తెలుసుకోవాల్సింది మొత్తం తెలుసు నాకు, నేను చెప్తాను విను అని చెప్పడానికి అంత చిన్న విషయం కాదు అది. ఎందుకంటే శూలికైనా తమ్మి చూలికైనా, శూలి అంటే మనకు శూలపాణి పరమేశ్వరుడు, తమ్మి చూలి అంటే తమ్మి అంటే తామరపు, అందులో పుట్టినవాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మరుద్రులకే అంత ఈజీగా, వాళ్ళు కూడా నాకు మొత్తం భాగవతం తెలుసు నేను చెప్తాను వినని చెప్పాలంటే వాళ్ళు కూడా చెప్పరు అంత అట్లాంటి లోతైన అర్థం, అది అంత లోతైన విషయం, అది అంత లోతైన తత్వం, అది భాగవతుల గురించి భగవంతులు, భాగవతం మొత్తం భగవంతుడి గురించే కాదు, భగవంతుడి గురించి భాగవతుల పర్స్పెక్టివ్ నుంచి భగవంతుడి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అది శూలికైనా తమ్మి చూలికైనా పలుకుట చిత్రం అది, అట్లాడిది
ధైర్యం చేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను, నా వెనక నా ముందు నా లోపల నా పైన ఉన్నవాళ్ళు ఎవరెవరు, సరస్వతీదేవి నా వెన్నుదన్నుగా ఉంది, అమ్మవారు నా నోట్లోనే ఉంది, తర్వాత లక్ష్మీదేవి నాలోనే ఉంది, ముందు వినాయక స్వామి ఉన్నారు, రామచంద్రుల వారు నడిపిస్తున్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరు నాతో ఉన్నారు, కొత్త దేవతలు నా ఎంబడి నా చుట్టూ ఉండి నడిపిస్తున్నారు, కాబట్టి ప్రయత్నం చేస్తాను నేను. అది కూడా విభుద జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత చెప్తాను, చెప్పగలిగినంత చెప్తాను. పెద్దవాళ్ళు ఎవరెవరు ఏమేమి చెప్పగా విన్నానో, ఎంత చదివానో, ఎంత చూశానో, ఎంత నాకు అర్థమైందో అందులో నాకు నా చాతనైనంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అని చాలా మర్యాదగా ఆయన చెప్పుకుంటున్నారు. కొందరకు తెలుగు గుణమగు, కొందరకును సంస్కృతంబు గుణమగు, రెండున్ కొందరికి గుణములగు, నేనందర మెప్పింటు కృతుల నయ్యయ్యడలన్. కొందరికి తెలుగు అంటే ఇష్టం ఉంటుంది, మొత్తం పద్యాలు తెలుగులో ఉండాలని. మనకు తిక్కన తిక్కన గారికి, మళ్ళీ తిక్కన గారు చాలా మటుకు సంస్కృత పదాలు లేకుండా మొత్తమే తెలుగులో రాశారు ఆయన భారతాన్ని. కొందరకు సంస్కృతం ఇష్టం ఉంటుంది, వాళ్ళు సంస్కృత గ్రంథాలు రాస్తారు, సంస్కృతంలో కావ్యాలు రాస్తారు, అవి సంస్కృత గ్రంథాలు చదువుతారు, వాళ్ళకి సంస్కృతం అంటే ఇష్టం ఉంటుంది. కొందరికి రెండు పర్వాలేదు, వాళ్ళు అవి ఇవి చదువుతారు, రెండు కలిపినవి చదువుతారు, రెండు కలిపినవి రాస్తారు, అలా ఉంటుంది. కాబట్టి నేను వాళ్ళకి వీళ్ళకి అని కాకుండా తెలుగు ఇష్టమైన వాళ్ళకి తెలుగు, సంస్కృతం ఇష్టమైన వాళ్ళకి సంస్కృతము, తెలుగు సంస్కృతం ఇష్టమైన వాళ్ళకి రెండు కలిపి ఆ రకంగా నాకు వచ్చినంత నాకు అర్థమైనంత నేను ఈ పుస్తకం రాసి నేను మెప్పించడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పుకుంటున్నారు. చెప్పుకొని వనరన్ నన్నయ్య తిక్కనాది కవులి ఉర్విన్ పురాణావళులు తెలుగున్ చేయుచు మత్ పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో తెలుగున్ చేయరు మున్ను భాగవతమున్ దీనిని తెలింగించి నా జననంబున్ సఫలంబు చేసద పునర్జన్మంబు లేకుండగన్. అయితే అదృష్టాన్ని కూడా మళ్ళీ మళ్ళీ అదృష్టాన్ని నమ్మలేకపోతున్నారు ఆయన. వనరన్ నన్నయ్య తిక్కన మొదలైన కవులు ఈ భూమి మీద ఎన్నో పురాణాలను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు, వాళ్ళు కూర్చొని చేశారు. కానీ మత్ పురాకృత శుభాధిక్యంబు తానెట్టిదో, నా అదృష్టము నేను ఇంతకుముందు ఏ జన్మలో ఈ చేసుకున్న ఏ పుణ్యమో తెలియదు, కానీ వాళ్ళు ఎందుకో భాగవతాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం మాత్రం, స్వీకరించడం మాత్రం వాళ్ళు చేయకుండా వదిలేశారు. దీనిని నేను తెలుగులోకి రాస్తా, తెలుగులో రాస్తాను, నా జన్మం సఫలమయ్యేటట్టు, పునర్జన్మ లేకుండా పోయేటట్టు, మోక్షం కలిగేటట్టు, నేను నా జన్మ ధన్యమయ్యేటట్టు ఈ భాగవతాన్ని తెలుగులో రాసుకుంటాను అని చెప్పుకుంటున్నారు. రాసే భాగవతం ఎట్లాంటిదంటే, లలిత స్కంధము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరుణ్ గుర్విన్ సద్విజశ్రేయమై. ఇది కూడా మళ్ళీ రెండు రెండు అర్థాలు ఉంటాయి. ముందు చెట్టు లాగా చూద్దాం. భాగవతం అనే చెట్టు ఉందనుకోండి, భాగవతం అనే చెట్టుకి లలిత స్కందము, దానికి చాందములు అంటే కొమ్మలు, అందమైన కొమ్మలు ఉన్నాయి దానికి. తర్వాత కృష్ణమూలము, దానికి ఆదలు నల్లగా ఉంది. తర్వాత శుకాలాపాభిరామంబు, దాని మీద ఆ కొమ్మలలో శుకాలన్నీ చిలుకలన్నీ కిలకిలా శబ్దాలు చేస్తున్నాయి ఆ చెట్టు మీద. మంజులతా శోభితమున్, లతలు అవన్నీ అల్లుకొని ఉన్నాయి ఆ చెట్టుకి, మంచి అందమైన లతలు. సువర్ణ సుమనస్, తర్వాత బంగారు పుష్పాలన్నీ పూసున్నాయి ఆ చెట్టుకి. సుజ్ఞేయమున్, చూస్తే మనస్సుకు సంతోషంగా అనిపిస్తుంది. సుందరోజ్వల వృత్తంబు, చక్కగా గుండ్రంగా ఉంది చెట్టు, దాని ఇష్టం వచ్చినట్టు ఎటుబడితే అటు పెరగకుండా చక్కగా పెరిగింది అది. మహాఫలం, మంచి మంచి పళ్ళన్నీ ఇస్తుంది ఆ చెట్టు. విమల వ్యాసాల వాలం, తర్వాత బాగా వైశాల్యంతో విస్తీర్ణంతో ఉంది అది, బాగా పరుచుకొని. వెలయన్, అట్లాంటి భాగవత ఆఖ్య భాగవతము అనే పేరు కలిగిన కల్పతరువు. ఈ ఈ కల్పవృక్షం ఎట్లా ఉంది అంటే, ఈ భూమి మీద సద్విజ శ్రేయమై, ద్విజులు అంటే రెండు సార్లు పుట్టిన వాళ్ళు. ఈ పిట్టలు ఉంటాయి కదా, పిట్టలు ఒకసారి గుడ్డులాగా పుట్టి అందులో నుంచి మళ్ళీ పిల్ల బయటకు వస్తుంది కాబట్టి ఆ వాటిని ద్విజులు అంటారు. ఆ పిట్టలన్నిటికీ ఆశ్రయమై ఈ కల్పతరువ వంటి భాగవతము అనే చెట్టు ఎట్లా ఉందంటే, అందమైన లలితమైన కొమ్మలతో,
నల్లటి మూల నల్లటి మొదలుతో ఈ పిట్ట సుఖములన్నీ చిలకలన్నీ పాడుతూ ఉంటే, లతలన్నీ అల్లుకొని ఉంటే, బంగారు పూలతోటి మంచి ఫలాలతోటి గుండ్రంగా విశాలంగా ఉన్నది ఆ చెట్టు అనే అర్థం. ఇప్పుడు దీన్నే మన కథకి అన్వయించుకుందాము. లలిత స్కందము, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దీనికి లలిత లలితమైన 12 స్కందాలు ఉన్నాయి. 12 స్కందాలు, మనం ఇప్పుడు ప్రథమ స్కందంలో ఉన్నాము. తర్వాత కృష్ణ మూలము, దీనికి మూలం మొత్తం శ్రీకృష్ణ భగవానుడే కాబట్టి ఇది కృష్ణ మూలము. సుఖాలాపాభిరామంబు, ఇది ఎవరి చేత చెప్పబడింది మొత్తము ఫస్ట్ నుంచి చివరి దాకా? సుఖమహాముని మనకు ఆ పరీక్షిత్కి చెప్తున్నాడు, ఆయన ఆయన ఆలాపన ఆయన చెప్తున్న కథ కాబట్టి. మంజులతా శోభితము, తర్వాత మంచి మాటలతో అది అల్లుకోబడి ఉంది. సువర్ణ సుమనస్ జ్ఞేయము, మంచి బంగారం వంటి మనసులు ఎవరికైతే ఉంటాయో వాళ్లకు, వాళ్ళు తెలుసుకోవలసిన మంచి మనసులు, మంచి మనస్సు కలిగిన వాళ్ళు తెలుసుకోవలసిన విషయము. సుందరోజ్వల వృత్తంబు, దాని వృత్తాలు మంచి అందమైన వృత్తాలతోటి, పద్య వృత్తాలతోటి, కథలతోటి అది ఉన్నది. తర్వాత మహాఫలంబు, మోక్షం అనే మహాఫలాన్ని కూడా అది, మహాఫలాలని అది ఇస్తుంది. విమల వ్యాసాల వాలంబు, వ్యాసుడి లోనే మొత్తం ఆలవాలమై ఉన్నది. తలయన్ భాగవతము అనే పేరు కలిగిన ఈ కల్పతరువు భూమి మీద సద్విజ శ్రేయమ. ఇక్కడ ద్విజులు అంటే మళ్ళీ బ్రాహ్మణులు, ఎందుకంటే విప్రులు ముందు ఒకసారి పుడతారు, పుట్టిన తర్వాత వాళ్లకు అది కర్మలు జరిగిన తర్వాత వాళ్ళు రెండో జన్మ ఎత్తినట్టు వాళ్ళకి, కాబట్టి వాళ్ళు కూడా విప్రులు. చాలా ఉంటాయి ఈ ద్విజులు అన్న వాటికి, పళ్ళని కూడా ద్విజము అంటారు. మనకు 2 సార్లు పుడతాయి, ఎందుకంటే ఒకసారి మనం మనతో పాటు పుట్టి ఊడిపోయి మళ్ళీ మళ్ళీ వస్తాయి రెండో సెట్, కాబట్టి పళ్ళని కూడా ద్విజులు అంటారు. పక్షుల్ని కూడా ద్విజులు అంటారు, ఎందుకంటే ఒకసారి గుడ్డులో పుట్టి తర్వాత పిట్టలు పుడతాయి. తర్వాత బ్రాహ్మణులను కూడా ద్విజులు అంటారు. ఈ రకంగా ఫస్ట్ ఏమో పిట్టల గురించి చెప్పుకున్నట్టు, సెకండ్ ఏమో చదువుకున్న వాళ్ళు విప్రులు పండితులు, వేదాలు చదువుకునే వాళ్ళకి శ్రేయస్కరమై ఈ భూమి మీద ఉన్నది ఈ భాగవతము అని చెప్పి 2 రకాలుగా అర్థాలు చెప్పుకుంటూ మనము ఇట్లు భాసిల్లడి శ్రీ మహాభాగవత పురాణ పారిజాత పాదప సమాశ్రయంబునను హరికరుణా విశేషంబునను ఆర్ధత్వంబు సిద్ధించనని బుద్ధి నెరింగి లేచి మరలి కొన్ని దినంబులకు ఏకశిలా నగరంబునకు జనుదించి అందు గురు వృద్ధ బుధ బంధు జనాను జ్ఞాతుండనై. అయితే ఈయన అక్కడి నుంచి లేచారు, ఆ లేచి ఆయన రామచంద్రుల వారు కనిపించి, నా పేరు రాముడు రామభద్రుడు, నేను నా ఈ కథను అనుకుంటున్న కథ భాగవతం రాసి తెలుగులోకి రాసి దాన్ని నాకు అంకితం ఇవ్వు, నీకు మళ్ళీ పుట్టుక ఉండదు అని ఆయన వరం ఇచ్చి వెళ్ళారు. ఈయన తర్వాత ఈ మహాభాగవత పురాణ పారిజాతాన్ని, ఆ పాదపము అంటే చెట్టు, పారిజాత వృక్షాన్ని ఆశ్రయించుకుని ఉన్నాను, హరికరుణా విశేషంతో నాకు కోరుకున్న కోరికలన్నీ తీరాయి అని చెప్పి ఆయన చాలా సంతోషించి కొన్ని రోజు అక్కడి నుంచి లేచి ఇంటికి వచ్చారు. మళ్ళీ ఆలోచించారు, పెద్ద ప్రాజెక్టు, ఇంత పెద్ద పని పెట్టుకున్నారు, జీవితం సార్థకమైపోతుంది, మళ్ళీ పుట్టవలసినంత అవసరం లేదు, అట్లాంటిది రాయాలి, చిన్నది కాదు విషయము. విషయం అంత గాంభీర్యం కలిగింది, అంత లోతైన విషయము, దాన్ని నేను చేయగలనో లేదో, ఎట్లా చేస్తానో ఏమో అన్న బెరుకు ఉంటుంది. దాంతో ఆయన ఏకశిలా నగరానికి వెళ్ళారు. అక్కడ చాలా మంది, ఇప్పుడు ఈయన ఇంతకు ముందు మనం చెప్పిన బాణుడు, ఏదో శ్రీనాథుడు, వీళ్ళందరూ అక్కడ ఉన్నారు ఆల్రెడీ జాబ్స్ చేస్తూ. వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు ఉన్నారు, గురువులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, జ్ఞాతులు ఉన్నారు. వీళ్ళందరినీ అడిగి వాళ్ళు కూడా, పర్వాలేదయ్యా నువ్వు రాయగలవు, దాంతో ముందు నువ్వు తప్పకుండా రాస్తావు, ధైర్యంగా రాయి, మేము లేమా నీకు అని చెప్పి వాళ్ళందరూ కూడా సపోర్ట్ ఇస్తే కూడా కొంచెం ధైర్యం వస్తుంది. అందుకని చెప్పి వాళ్ళని కూడా అడిగి అడిగి ఇంత పెద్ద పని పెట్టుకున్నాను, చేయగలనా అని చెప్పి వాళ్ళు కూడా తప్పకుండా చేయగలవు, ధైర్యంగా చెయ్యి అని చెప్పి వాళ్ళు కూడా చెప్పిన తర్వాత ఈయన రాయడం మొదలు పెడుతున్నారు.